హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ బుల్లి తిరుగు లేకుండా దూసుకుపోతుంది రష్మి గౌతమ్ ఈ ఒరిస్సా బామ్ తెలుగు అంతగా రాదు అయితే గ్లామరస్ యాంకర్ గా ప్రేక్షకుల్లో ఫేమ్ రాబట్టింది జబర్దస్త్ షో ఆమెకు భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది దశాబ్దాల కాలంగా రష్మి గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరిస్తోంది ఆమె కంటే ముందు వచ్చిన అనసూయ ఓ రెండేళ్ల క్రితం జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది సౌమ్యరావు సిరి హనుమంత్ జబర్దస్త్ యాంకర్స్ గా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేదు వారిని తొలగించి రెండు వారాల జబర్దస్త్ ఎపిసోడ్ కి రష్మి గౌతమ్ యాంకర్ గా ఇక జబర్ జబర్దస్త్ యాంకర్ అయ్యాక హీరోయిన్ గా కూడా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలన్న కల కూడా నెరవేరింది కెరియర్ బిగినింగ్ లోనే రష్మి సపోర్టింగ్ రోల్స్ చేసింది చిన్న చిత్తగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆ చిత్రాలు జనాల్లోకి వెళ్లలేదు ఒక దశలో రష్మికి ఆఫర్స్ క్యూ కట్టాయి రష్మి ప్రధాన పాత్రలో పలు చిత్రాలు కూడా విడుదలయ్యాయి అయితే చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు దాంతో ఆఫర్స్ తగ్గాయి ఇక రష్మి గౌతమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన అంశాలలో సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా ఒకటి డి జబర్దస్త్ షోలు వేదికగా వీరిద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీని కూడా కనపరిచారు ఏళ్ళ తరబడి వీరు ఒంటరిగా ఒకటి రెండు సార్లు బంధం ఏమిటనే సందేహం చాలా మందిలో ఉంది అయితే మేము ఆన్ స్క్రీన్ లవర్స్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పలు సందర్భాలలో కూడా వెల్లడించారు కాగా రష్మి గౌతమ్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారితీసింది ఓ గ్లామరస్ ఫోటోషూట్ ఇన్స్టా షేర్ చేసిన రష్మి గౌతమ్ కొత్త జ్ఞాపకాలకు కొత్త ఆరంభం అనే కమెంట్ ను జోడించింది దీంతో రష్మి పెళ్లి గురించి పరోక్షంగా హింట్స్ ఇస్తోందని నెటిజన్స్ భావిస్తున్నారు పెళ్లి చేసుకోబోతున్నారా అబ్బాయి ఎవరు అని కమెంట్స్ పెడుతున్నారు పెళ్లి కాకుంటే రష్మి ప్రేమలో పడుండొచ్చని మరికొందరు భావిస్తున్నారు ఏదేమైనా రష్మి గౌతమ్ పోస్ట్ వెనుక ఆంతర్యం తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు వేచి చూడాలి లేదంటే ఆమె నోరు విప్పాలి ప్రస్తుతం రష్మి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది